హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంస్కృతి ఛానల్. శివత్రయం 5వ అధ్యాయంలో 8వ భాగంలో ఏం జరగబోతుందో చూద్దాం. శివుడు నాట్యం చూసిన సతీదేవి, అక్కడున్న వారందరూ సంభ్రమాశ్చర్యాలతో అలా చూస్తూ ఉండిపోయారు. మొట్టమొదట గురువుగారి గొంతు విప్పారు. ఎవరు మీరు? నేను శివుణ్ణి. నేను దేహాన్ని గురించి అడగటం లేదు. ఎవరు మీరు? నేను శివుణ్ణి, మళ్ళీ చెప్పాడు శివుడు. గురువుగారు, నేనొక ప్రశ్న అడగనా అంది సతి. అడుగమ్మా. శివుని వైపు తిరిగి అందామే, నృత్యం ఆరంభించడానికి ముందు మీరు చేసినదేమిటి? నృత్యానికి సంసిద్ధత అవసరమా? అవసరమే. దానిని నటరాజ భంగిమ అంటారు. నటరాజ భంగిమ, దానివల్ల ప్రయోజనం, అది నా చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో కలపటం వల్ల నృత్యం దానంతటా అదే వస్తుంది. నాకు అర్థం కాలేదు, చెప్తాను. మేము సృష్టిలో ఉండే ప్రతి వస్తువులోనూ శక్తి లేదా చైతన్యం ఉంటుందని భావిస్తాము. చెట్లు, జంతువులు, వివిధ వస్తువులు, ప్రాణులు చైతన్యం కలిగి ఉంటాయి, దాన్ని ప్రసారం చేస్తాయి. మనం మన దేహంతో స్పృశిస్తూ ఉండేది అన్నింటికంటే శక్తివంతమైనది తల్లి వంటిది, మనం నడిచే ఈ భూమి. దానికి మీ నృత్యానికి సంబంధమేంటి? మనం ఏ పని చెయ్యాలన్నా శక్తి అవసరం. మన చుట్టూ శక్తి ఉన్నది. మనుషులలోను, వస్తువులలోను, భూమిలోను శక్తి ఉన్నది. ఆ శక్తి కోసం మనం సగౌరవంగా భూమిని అభ్యర్థించాలి. మీ నటరాజ భంగిమ మీకు అవసరమైన శక్తిని ఇస్తుందా? అడిగారు గురువుగారు. నేను శక్తిని దేనికోసం అడుగుతున్నాను అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నృత్యం చేయడానికి నటరాజు భంగిమను శక్తి ఇవ్వవలసిందిగా కోరుకుంటాను. ఆలోచించడానికైతే పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేస్తాను. శక్తికి నీపై అభిమానం అనుకుంటాను. నువ్వు నటరాజువి అన్నాడు గురువు. కాదు కాదు, నేను కేవలం మాధ్యమాన్ని. నటరాజు శక్తి అనంతమైనది. ఎవరైనా మాధ్యమంగా ఉండవచ్చు, అయితే నువ్వు సమర్థవంతమైన మాధ్యమానివి, సతివైపు తిరిగి అన్నాడు గురువు. ఇలాంటి ప్రావీణ్యం ఉన్న శివుడి దగ్గర నువ్వు నృత్యం అభ్యసిస్తే అది నాకు గౌరవంగా భావిస్తాను. శివుడు సతివైపు ఆతృతగా చూశాడు. తను అనుకున్న దానికంటే బాగా రక్తి కట్టుతున్నది సందర్భం. సరేనను, అవునను. సతి మౌనంగా ఉండిపోయింది. కాని ఆమె గాంభీర్యం బలహీనపడ్డట్టు తెలుస్తున్నది. ఆమెకు అలవాటు లేని విధంగా తల వంచి, నేను ఎవరిని అగౌరవపరచటం లేదు, ఈ స్థాయి శిక్షణను పొందే ప్రావీణ్యం నాకు లేదు అంది. ఉంది అన్నాడు శివుడు. నీకు ఆ హృదయం ఉంది, నువ్వు ఆ స్థాయికి సులభంగా చేరుకోగలవు. ఆమె శివుడి వైపు చూసింది. ఆమె కళ్ళలో తడి. ఆమె ముఖంలో కనిపించిన విషాదానికి శివుడు కలవరపడ్డాడు. ఏం జరుగుతున్నది? ఏ స్థాయికి చేరుకోలేనంత దూరంగా ఉన్నాను శివ అంది. కాని అంతలోనే కోల్పోయిన స్థైర్యాన్ని తిరిగి తెచ్చుకుంది. ఆమె ముఖాన్ని గర్వం అని ముసుగుతో కప్పుకుని పూజకు వేలైంది. గురువుగారు, మీరు అనుమతిస్తే బయలుదేరుతాను అంది. శివుడితో మిమ్మల్ని కలుసుకోవటం నా భాగ్యంగా భావిస్తున్నాను అంటూ శివుడు ఏదో మాట్లాడబోయే లోపలే ఆమె కృత్తికతో కలిసి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది. గురువుగారు శివుడిని తదేకంగా చూస్తూ వంగి నమస్కరిస్తూ, మీ నృత్యాన్ని చూడగలగడం నా అదృష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మెలూగల ప్రవర్తనను అర్థం చేసుకోలేం అనుకుంటూ శివుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం కొంచెం ఆలస్యంగా శివుడు, నంది రాజభవనానికి చేరుకున్నారు. అప్పటికే దక్షుడు, పర్వతేశ్వరుడు, కనకల వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఆశ్చర్యంగా శివుడు, క్షమించాలి మహారాజా, మీరు నిరీక్షించేటట్టు చేశాను అన్నాడు. దక్షుడు లేచి నిలబడి నమస్కరిస్తూ, లేదు ప్రభు, క్షమించమని అడగనవసరం లేదు. మీరు వచ్చి నిరీక్షిస్తారని మేమీ ముందుగా వచ్చేశాం. మీకోసం ఎదురుచూడ్డం మాకు గౌరవంగా భావిస్తాం. ఒక గొప్ప నాగరికతను నెలకొల్పిన రాజ్యానికి పరిపాలకుడై ఉండి శివుడు వంటి అనాగరికునితో చక్రవర్తి అంత వినయంగా మాట్లాడడం పర్వతేశ్వరునకు ఏమాత్రం మింగుడుపడడం లేదు. శివుడు కూడా చక్రవర్తి తనను ప్రభు అని సంబోధించటం ఆశ్చర్యానికి గురై వంగి నమస్కరించి కూర్చున్నాడు. ప్రభు, నీలకంఠుని వృత్తాంతాన్ని ఆరంభించే ముందు మీకు ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తాను, అడగండి అన్నాడు దక్షుడు. వెంటనే శివునికి స్ఫురించిన సందేహం, నా నీలకంఠానికి ఎందుకింత ప్రాముఖ్యత? ఈ ప్రశ్న అడగాలని మనసులో అనుకున్నప్పటికీ మెలూహుల సమాజాన్ని గురించి పూర్తిగా తెలుసుకుంటే తప్ప దానికి సమాధానం లభించదనిపించింది. నేనడిగే ప్రశ్న కొంచెం వింతగా అనిపించవచ్చు. మీ వయస్సు ఎంతో అడగవచ్చునా మహారాజా?
దక్షుడు కనకల వైపు ఓసారి చూసి శివుడితో, మీరు మేధావులు అందువల్ల అడగవలసిన ప్రశ్న అడిగేశారు అంటూ గత మాసంలో 184 ఏళ్ళు వచ్చాయి అన్నాడు. శివుడు అవాక్కయ్యాడు. దక్షుడి వయసు 30కి మించదనిపిస్తుంది. నిజానికి మెలూహలో ఎవరు వృద్ధులుగా కనిపించలేదు. బ్రహ్మదేవాలయంలో కనిపించిన వృద్ధ పురోహితుడు తప్ప. అంటే నంది వయస్సు 100 కన్నా ఎక్కువే. ఇది ఎలా సాధ్యమో అర్థం కాలేదు శివుడికి. ఈ మంత్రశక్తి కారణంగా ఇంతకాలం జీవించగలిగారు. ఇందులో ఏమాయా మంత్రమూ లేదు. ఏ శాస్త్రజ్ఞులు తమ ప్రతిభతో తయారు చేసిన సోమరసం వల్ల ఇది సాధ్యమైంది. సోమరసం తాగడం వల్ల మరణం వాయిదా పడ్డమే కాక మానసికంగా శారీరకంగా కూడా యవ్వనంలో ఉండగలుగుతున్నాం. సోమరసమా అంటే ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు కనిపెట్టారు? ఒకేసారి అన్ని సందేహాల నవ్వాడు దక్షుడు. అన్నింటికీ సమాధానం చెబుతాను. 1000 క్రితం జీవించిన ఒక శాస్త్రజ్ఞుడు సోమరసాన్ని కనుగొన్నాడు. ఆయన పేరు బ్రహ్మ. దేవగిరిలోని మేరు ప్రాంతంలో నేనొక బ్రహ్మ ఆలయాన్ని దర్శించాను. అదేనా? అవును, అదే. అక్కడే ఆయన జీవించేవాడని చెబుతారు. బ్రహ్మ ప్రతిభావంతుడైన పరిశోధకుడు. కానీ ఆయన పరిశోధనలను తన స్వప్రయోజనాలకు ఎప్పుడూ ఉపయోగించలేదు. ఆయన పరిశోధనలన్నీ మానవజాతి కళ్యాణం కోసం చేసినవే. సోమరసం వంటి శక్తివంతమైన ఔషధం దుర్వినియోగం కాకూడదని భావించాడు. కనుక దాని ఉపయోగానికి, నియంత్రణకు ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించాడు. ఎలాంటి నియంత్రణ? ఆయన సోమరసాన్ని అందరికీ ఇవ్వలేదు. దేశమంతా గాలించి నిష్కలంకమైన నడవడిక కలిగి కౌమర దశలో ఉన్న కుర్రవాళ్ల బృందాన్ని ఎంపిక చేశారు. ఈ ఎంపికైన కుర్రవాళ్లలో ప్రతి ఒక్కరూ ప్రాచీన భారతదేశానికి చెందిన 7 ప్రాంతాల వాళ్ళు. వారిని తనతో పాటు గురుకులంలో ఉంచి సమాజానికి ఉపయోగపడే నిస్వార్థ యువకులుగా తీర్చిదిద్దాడు. వీరందరికీ సోమరసాన్ని ఇచ్చి వారి ఆయుష్ను పెంచాడు. సోమరసం కారణంగా జీవిత పరిమాణం పెరిగిన వీరిని ద్విజులని అనేవారు. సోమరసంతో వచ్చిన శక్తి, గురుబ్రహ్మ ఇచ్చిన శిక్షణతో పాటు వారు స్వయంగా సాగించిన పరిశోధన కారణంగా ఈ బృందం చరిత్రలో ఒక గొప్ప శక్తి కలిగిన బృందంగా రూపుదిద్దుకుంది. వారు తమ మేధస్సుకి పదును పెట్టి మానవాతీతమైన జ్ఞానాన్ని సంపాదించారు. ఇట్టి జ్ఞానాన్ని సంపాదించిన వాళ్లను ఋషులు అంటారు. బ్రహ్మ ఎంపిక చేసుకున్న ఈ 7 సప్త ఋషులు అని పిలిచేవారు. ఈ సప్త ఋషులు తమ ప్రతిభను సామాజిక సంక్షేమానికి ఉపయోగించేవారా? అవును ప్రభు. బ్రహ్మ సప్త ఋషులకు కఠినమైన ప్రవర్తనా నియమావళి ఏర్పాటు చేశారు. వారు తమ స్వప్రయోజనాలకు పనికి వచ్చే ఏ కార్యము చేయడానికి వీలులేదు. సమాజానికి ఉపయోగపడే వైద్య, ఉపాధ్యాయ, ధార్మిక, శిక్షణ వంటి వృత్తులు తప్ప మరొక వృత్తిని చేపట్టరాదు. వారు చేసే ఈ సేవలకు ఎటువంటి ధనాన్ని స్వీకరించరాదు. తమ జీవనానికి భిక్ష రూపంలో, విరాళాల రూపంలో అందే ధనాన్ని మాత్రమే వాడాలి. కఠినమైన నియమాలే అన్నాడు శివుడు పర్వతేశ్వరుని చూస్తూ. పర్వతేశ్వరుడు సమాధానం చెప్పలేదు. కానీ దక్షుడు, కనకల, నంది పెద్దగా నవ్వారు. శివుడు కిటికీలో నుంచి బయటకు చూశాడు. 3వ జుంక వస్తున్నది. అంటే సతి అభినయించటానికి వచ్చే వేలయింది. వాళ్ళు తమ ప్రవర్తనా నియమావళిని అక్షరాలా అనుసరించారు. మళ్ళీ చెప్పడం ఆరంభించాడు దక్షుడు. కాలానుగుణంగా వారి బాధ్యతలు పెరిగాయి. సప్త ఋషులు అనుసరించిన నియమావళిని అనుసరించారు. వారికి సోమరసం అందింది. ప్రతిఫలంగా వారు కూడా వారి జీవితాలను సమాజ శ్రేయస్సు కోసం, జ్ఞానాన్ని సంపాదించటం కోసం అంకితం చేశారు. ఈ కారణంగానే సమాజంలోని మనుషులు వాళ్ళని దైవ సమానులుగా భావించేవారు. తరాలు గడిచిపోయాయి. సప్త ఋషులను అనుసరించిన వారి బ్రాహ్మణ జాతి వారని, బ్రాహ్మణులని వ్యవహరించడం మొదలైంది. కానీ అన్ని విధాలలోనూ దీర్ఘకాలం తర్వాత మార్పులు వస్తాయి. అందుకే కొందరు బ్రాహ్మణ జీవన విధానాన్ని అనుసరించటం మానేశారు కదా అన్నాడు శివుడు. అవును, ఖచ్చితంగా అదే జరిగింది. అనేక సంవత్సరాలు గడిచాక కొందరు బ్రాహ్మణులు కఠినమైన నియమాలను ఉల్లంఘించడం మొదలుపెట్టారు. సోమరసం వల్ల వచ్చిన శక్తులను తమ స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయటం మొదలుపెట్టారు. కొందరు బ్రాహ్మణులు అధిక సంఖ్యలో ప్రజలను కూడగట్టుకుని రాజ్యాలను జయించి పరిపాలించడం, కొందరు బ్రహ్మ సప్త ఋషులు చేసిన పరిశోధనల సాయంతో ధనాన్ని కూడబెట్టసాగారు. కనకల మధ్యలో అందుకుని అంది. మరికొందరు బ్రాహ్మణులు చివరికి సప్త ఋషుల ఉత్తరాధికారులపై తిరుగుబాటు కూడా చేశారు.
వారెవరు అని అడిగాడు శివుడు. సప్తఋషుల ఉత్తరాధికారుల అని అడిగాడు. వారు సప్తఋషుల వారసులు. వివరించినది కనకల. ఏ సప్తఋషి అయినా తన అంతిమ గడియలు సమీపించాయని తెలియగానే గురుకులంలో శిక్షణ పొందుతున్న ఒకరిని తన వారసుడిగా నియమించేవాడు. అతనికి సప్తఋషికి ఇచ్చే గౌరవం ఇచ్చేవారు. సప్తఋషుల ఉత్తరాధికారులపై తిరుగుబాటు అంటే సప్తఋషులపై తిరుగుబాటే కదా అన్నాడు శివుడు. అంతే ప్రభు అంది కనకల. బాధ కలిగించే విషయమేమిటంటే గద్దలు, నెమళ్ళు, హంసల వంటి ఉత్తమ జాతి చిహ్నాలు కలిగి ఉన్న బ్రాహ్మణులే ఈ అవినీతికి పాల్పడ్డారు. ఉన్నత స్థానంలో ఉన్న వీరిని నిజానికి ప్రాపంచిక సుఖాల పట్ల ఆకర్షితులవుతారని క్షత్రియుల దగ్గర, వైశ్యుల దగ్గర కూడా కొలువు చేయనిచ్చేవారు కాదు. అయినా సమాజంలోని ఇతరుల కంటే త్వరగా వీరు చెడుకు లొంగిపోయారు. క్షత్రియుల దగ్గర కొలువు చేస్తున్న పావురం జాతి చిహ్నం కలిగి ఉన్న మీరు మాత్రం ప్రాచీన బ్రాహ్మణ నియమావళికి విధేయులై ఉన్నారు అన్నాడు శివుడు. అవును ప్రభు అంటున్నప్పుడు ఆమెలో గర్వం కనిపించింది. మూడవ జూము గంట శబ్దం వినిపించింది. అక్కడ ఉన్నవారందరూ శివునితో సహా మరో కొత్త గంట ఆరంభం సందర్భంగా ప్రార్థన చేశారు. శివునికి కూడా మెలూహుల విధానాలు కొన్ని అలవడ్డాయి. ఒక శూద్రుడు లోపలికి వచ్చి సమయాన్ని తెలిపే దీపాన్ని తిరిగి ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. సతీ ఉద్యానవనంలో ఏ క్షణమైనా నృత్యం ప్రారంభించవచ్చునని గుర్తుకు వచ్చింది శివునికి. ఈ మార్పులన్నింటికీ ఏ విప్లవం కారణమైంది? దక్షుడిని అడిగాడు శివుడు. మీరు పర్వతేశ్వరుడు, నంది, క్షత్రియులే అయినప్పటికీ సోమరసం సేవించారు. మీ ప్రజలలో నాలుగు కులాలకు చెందినవారు కూడా ఆరోగ్యం యవ్వనవంతులే కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు సోమరసం అన్ని కులాల వారు సేవిస్తున్నారన్నమాట. ఇదంతా ఆ విప్లవం వల్ల వచ్చిన మార్పేనా? అవును ప్రభు, ఆ విప్లవమే. రాముని అంత గొప్ప చక్రవర్తి ఇంకొకరు ఈ భూమి మీద జన్మించలేదు. జై శ్రీరామ్ అన్నాడు దక్షుడు. అక్కడున్న వాళ్ళంతా జై శ్రీరామ్ అన్నారు. దక్షుడు చెప్పనారంభించాడు. ఆయన ఆలోచనలు, నాయకత్వం మెలూహా సమాజాన్ని సమూలంగా మార్చివేసింది. చరిత్ర గమనం ఊహించినంత తీవ్రంగా మారిపోయింది. ఆ రాముని కథను వినిపించటానికి ముందు నాదొక సలహా. చెప్పండి మహారాజా. మూడవ జాము అయ్యింది. కథను కొనసాగించటానికి ముందు మనం భోజనశాలకు వెళ్ళి భోజనాలు చేద్దామా? మధ్యాహ్న భోజనం చేయడం అన్నది చక్కని ఆలోచన, కానీ నాకు కొంత సమయం కావాలి. ఒక ముఖ్యమైన పని ఉన్నది. మీరు అనుమతిస్తే రేపు మన సంభాషణను కొనసాగించవచ్చా? కనకలాముఖం చిన్నబోయింది. జరుగుతున్న దాని పట్ల పర్వతేశ్వరుని ముఖంలో ఎప్పటిలాగే అయిష్టత కనిపించింది. దక్షుడు మాత్రం చిరునవ్వు నవ్వుతూ, మనం మళ్ళీ రేపు రెండవ జాము ప్రారంభంలో కలుద్దాం, మీకు అభ్యంతరం లేదు కదా అన్నాడు. ఏమీ లేదు మహారాజా, మీకు కలిగిస్తున్న అసౌకర్యానికి మన్నించండి. అలా అనకండి ప్రభు. మీరు వెళ్ళవలసిన చోటికి మా రథాలలో ఒకదాన్ని తీసుకుని వెళ్ళండి. కృతజ్ఞుని మహారాజా, అవసరం లేదు, నేను వెళ్ళగలను. అక్కడ ఉన్న వారందరికీ నమస్కరించి శివుడు, నంది వెళ్ళిపోయారు. కనకల దక్షుని వైపు అసహనంగా చూసింది. దక్షుడు తల ఊపుతూ ప్రశాంతంగా ఉండమని సైగ చేసి, మనమంతా మళ్ళీ రేపు సమావేశమవుతున్నాం అన్నాడు. మనం సమయాన్ని వృధా చేస్తున్నాం. తక్షణం నీలకంఠుడు తన బాధ్యతలను నిర్వహించేటట్టు చెయ్యండి మహారాజా అంది కనకల. పర్వతేశ్వరుడు చట్టుకున లేచి తల వంచి, ఒక అనాగరికుడిని విద్యావంతుణ్ణి చేయడం కంటే ముఖ్యమైన పనులు నాకు చాలా ఉన్నాయి. మీరు అనుమతిస్తే వెళ్తాను అన్నాడు. ఆయన గురించి మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడండి, ఎవరనుకున్నారు నీలకంఠుడు అంది కనకల. ఆమె మాటల్లో కోపాన్ని ప్రదర్శిస్తూ, తప్పకుండా గౌరవిస్తాను. ఆయన నిజంగా ఏదైనా సాధించినప్పుడు చిటపటలాడుతూ, నేను సాధించిన దానికి తప్ప దేనికి విలువ ఇవ్వను. అదే రాముని తత్వంలోని మౌలికమైన అంశం. కర్మ మాత్రమే ముఖ్యమైనది. పుట్టుక కాదు, స్త్రీ పురుష భేదము కాదు, రంగు అసలే కాదు. మన సమాజం కేవలం ప్రతిభ పైన ఆధారపడి ఉన్నది. మర్చిపోయావా అన్నాడు పర్వతేశ్వరుడు. ఆపండి, నేను నీలకంఠుణ్ణి గౌరవిస్తాను. అంటే ప్రతి ఒక్కరూ ఆయనను గౌరవించాల్సిందే అన్నాడు దక్షుడు. ఓకే ఫ్రెండ్స్, ఇంకెక్కడితో ఐదవ అధ్యాయం ముగిసింది. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేం చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.